హలో ఎవరివన్ యా దిస్ ఇస్ సుజిత్. సో ఇవాళ ఇక్కడ టీవీ నేను ఆఫీస్లో ఉన్నానండి. టైం ఇప్పుడు అరౌండ్ 10 వస్తుంది. సో ఎందుకు ఇక్కడికి వచ్చానంటే శ్రీరెడ్డి గారు మీరు మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన ఇంటర్వ్యూ వల్లే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు అక్కడ ఉన్నారు, నేనే కాదనలా. మొత్తం మీరు హ్యాపీగా ఉన్నారు, దీన్ని కాదనలా. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు అంటారు? పవన్ కళ్యాణ్ అనడానికి మీరు ఏంటి, ఏమంత ఇదా? 4 సినిమాలు వచ్చాయా? మ్యాక్స్ 7-8 సినిమాలు వచ్చాయి, చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరమే ఉంది? రియల్లీ సారీ గైస్, పవన్ కళ్యాణ్ అనవలసిన అవసరం మీకేం వచ్చింది? మీకు ఏమన్నా పిచ్చా? ఓకే, మొత్తానికి వెళ్తున్నారు, ఓకే, ఏదో సామాజిక సేవ లేకపోతే ఆడపిల్లలు బాధపడుతున్నారు అది ఇది అన్నారు. నేను అన్నానా? నేను అప్పటికి మీ ముందు ఓవర్ యాక్షన్ తట్టుకోలేక, మీ యాక్షన్ని తట్టుకోలేక అప్పటికి ముందుకు వద్దాం అనుకున్నా. కానీ సమయం కాదు, తప్పు, ఏదో ఆడపిల్ల ప్రాబ్లం ఉంటుందిలే అనుకున్నా. కానీ ఈ బాల మీరు పవన్ కళ్యాణ్ నా మాట అంటారా? చెప్పండి, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హీరో, స్టార్దమ్ ఉన్న హీరోని మీరు ఇవాళ ఇలా మాట్లాడడం నాట్ అట్ ఆల్ కరెక్ట్. మీకు శ్రీరెడ్డి గారు మీకు చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయడం వల్లే మీరు ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్క స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. ఎందుకంటే ఇలా క్వశ్చన్ అడుగు, అలా క్వశ్చన్ అడుగు, ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఇప్పటిదాకా నేను 30 ఇంటర్వ్యూస్ చేశాను, యాంగ్ సెలబ్రేట్ ఇంటర్వ్యూస్ 30 ఇంటర్వ్యూస్ చేశాను. ఒకటన్నా ట్రైనింగ్లోకి వెళ్ళిందా మీరు అడిగారు, సరే ఓకే అగ్రి. కానీ మీరు నేను అలా అడగబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ని ఇలా మాట్లాడడం నాట్ అట్ ఆల్ కరెక్ట్. సీరియస్లీ డార్లింగ్ అని కూడా అనుకోవద్దు. చీ, నేను ఏమనాలి కూడా, పాపం, నేను ఏమనాలి? పవన్ కళ్యాణ్ని ఈరోజు సమాజ సేవ చేయడానికి మన ముందుకొచ్చి మనకి ఇంత చేస్తుంటే ఏమనాలి? డార్లింగ్ అనేది నాకు పోతా, ప్లీజ్ డోంట్ మైండ్. ఏమనాలి కూడా అర్థం కాకపోతే, ఇప్పుడు టీవీని నేను ఆఫీస్కి ఎందుకు వచ్చానంటే, నీ చేసిన ప్రతి ఒక్క స్క్రిప్ట్, నువ్వు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ నా దగ్గర ఉంది. కావాలంటే ఇప్పుడే టీవీని ఆఫీస్కి వచ్చాను, టీవీని ఆఫీస్ స్టాప్లో నా మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ మాట్లాడేసి వచ్చాను, రేపు మార్నింగ్ రమ్మన్నారు, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. నేను పెద్ద సెలబ్రిటీ అవ్వాలని నాకు లేదు, కానీ వాళ్ళ స్టూడియోలో ఉంటారు. నేను ఇక్కడ కింద పీసాలో నేను మాట్లాడతాను. ఇక్కడ చేరి పీసాలో మాట్లాడి శ్రీరెడ్డి గురించి నమ్మలే నిజాలు. రేపు యూట్యూబ్లోనో లేకపోతే ఏదో ఛానల్ చూసుకోండి. నేను ఏదో టీవీ ఛానల్కి ఎక్కేసి లైవ్లకు వచ్చి నేను పెద్ద మెసేజ్ అయితే నేను ఇవ్వను, కానీ నాకు ఆవేశం తన్నుకొచ్చేస్తుంది. నేను యాక్చువల్గా షూటింగ్లో ఉండి ఇప్పుడే రూమ్కి వచ్చాను. రూమ్కి రాగానే జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేను అమ్మ జీవితం ఏంటండి ఇలానా? మరి ఒక పెద్ద హీరోని, ఒక రేపు మాబు ఒక సీఎం కాబోతున్న ఒక పవన్ కళ్యాణ్ని ఇలా మాట్లాడు ఎంతవరకు సబబు? శ్రీరెడ్డి, దిస్ ఈజ్ నాట్ ఫేర్. సీరియస్లీ అసలు కరెక్ట్ కాదు. నా మాట విని రేపు పొద్దున కల్లా నువ్వు వాపస్ తీసుకో, ఆ మాటను వాపస్ తీసుకో. నీకు ఫ్యాన్స్ నీకు వదిలేస్తారు, లేకపోతే నీకు మామూలుగా ఉండదు. నేను యాక్చువల్గా నేనే వద్దాం, నీ ఇంటి అడ్రస్ నాకు తెలుసు, మొత్తం నాకు తెలుసు, నేనే వద్దాం అనుకున్నా. కానీ ఎందుకు, మనకి ఎందుకు ఆ దేవుడు ఉన్నాడని చెప్పి నేను వదిలేశా. ఏ పొద్దున కల్లా నువ్వు చేసుకో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు మామూలుగా ఉండదు. ఇత్తడే 4 సినిమాలు వచ్చాయా? తేజకు 2 సినిమాలు ఇచ్చారా? లేకపోతే ఇంకా పైన 4 సినిమాలు వచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉద్యమాలు ఏది చేస్తున్నావు? ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నావు? నేను అందరికీ ఫ్యాన్ అండి, నేను యాక్చువల్గా సినిమా ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ కంటే అంతకు మించి అని చెప్పుకోవచ్చు. ఎందుకు పవన్ కళ్యాణ్ నా మాట అన్నావు? నేను సీరియస్ చెప్తున్నా, నేను ఇప్పటికీ నేను టీవీ నైన్ బయటే ఉన్నా, నేను టీవీ నైన్ పార్కింగ్ దగ్గర ఉన్నా. ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు శ్రీరెడ్డి. నా మాట విని నాకు ఎమోషన్ నాకు ఎట్టొస్తుందంటే, ఈరోజు రాత్రికి ఏం చేయాలనిపిస్తుంది అది చేయాలనిపిస్తుంది. అంటే అది అనుకోబండి, మళ్ళీ రేపు వేసేస్తారు యూట్యూబ్లో, చంపేలానంత కసి ఉంది నాకు. ఏమన్నాను అసలు, ఇచ్చాయి అసలు ఆడపిల్లవేనా నువ్వు? నువ్వు అడిగి ఇలా క్వశ్చన్ అడుగు, అలా క్వశ్చన్ అడుగు, ప్రతి ఒక్కటి అడుగుతున్నావు. దేనికి అడుగుతున్నావు? సరే పోనీ, లేదా ఆడపిల్లల బాధలు ఏదో ఉంటాయి అనుకున్నావు, కానీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చావు. నేనే అంతా ఓకే, నేనే కాదండి, కానీ కొంచెం ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ తిట్టే అంత రేంజ్ అనేది? పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేశాడు? నువ్వు ఎన్ని సినిమాలు చేసావు? 2 సినిమాలు చేసావు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబట్టే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబట్టే నెక్స్ట్ డే మన టీవీ నైన్ స్టూడియోలో కూర్చోబెట్టారు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబట్టే కదా నేను టీవీ నైన్లో కూర్చోబెట్టారు, టీవీ నైన్ మా స్టూడియోలో కూర్చోబెట్టారు. అందుకే ఈరోజు టీవీ నైన్ ఆఫీస్లో నేను కూర్చున్నాను. కూర్చుంటే హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడారు, రేపు పొద్దున నేను లైవ్కి రాను, పీసీఆర్లో ఉంటారు, పీసీఆర్లో నేను మాట్లాడతాను. నాకు ఏం చేయాలి, నాకు ఇక్కడ ఏం తీసుకోవాలని నాకు అంత పిచ్చలేస్తుంది. ఎప్పుడు కూడా ఇంత రియాక్ట్ అవ్వాలి, పాణీలే అని వదిలేస్తూ ఉన్నాను. కానీ శ్రీరెడ్డి సీరియస్ చెప్తున్నా, రేపు పొద్దున కల్లా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏవైతే అన్నావో అది నువ్వు వాపస్ తీసుకో, ఆ మాటలు, లేకపోతే నీకు మామూలుగా ఉండదు. రేపు నీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాపోయినా నేను వస్తా,
నేను మీ ఫ్లాట్కి వస్తా, మొత్తం నేను చేస్తా అంటే అది నరికేనా నరికేస్తా, నాకు కోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ అంత రేంజ్ ఏంది? ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేయబట్టే కదా ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. నేను ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేయబట్టే మీ ఇక్కడ దాకా వచ్చావు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను? రేపు పొద్దున కావాలంటే క్లిప్పులన్నీ తీసుకొచ్చి మన టీవీ నైన్ ఆఫీస్లో కూర్చోబెడతా. నేను టీవీ నైన్ ఆఫీస్లో నేను అన్ని తీసుకొస్తా. ఏంది ఈ క్వశ్చన్ అడుగు, ఏంది పడుకుంటేనే ఇట్లా ఛాన్సెస్ వస్తాయా? నువ్వు అడగబట్టే నాకు ప్రతి ఒక్క రికార్డ్ నా దగ్గర ఉంది. రేపు పొద్దునే తీసుకొచ్చి నేను టీవీని అయినా సబ్మిట్ చేయబోతున్నాను. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దునే మనం లైవ్లో కలుసుకుందాం. బాయ్.